గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. చెక్కగారెలను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కట్టెగారెలు, చెక్కలు, ఉప్పుబిళ్ళలు అంటూ ఉంటారు. ఇవి పలుచగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. సెలవు రోజుల్లో పిల్లలకి ఇవి ఉంటే పండుగే. చక్కటి ఆరోగ్యకరమైన స్నాక్స్. సాధారణంగా వీటిలో శనగపప్పు ఉపయోగిస్తారు, కానీ మా అమ్మగారు పెసరపప్పు వేస్తారు. చాలా రుచిగా ఉంటాయి. చెక్కలు చేసుకోవడానికి 1/2 కిలో బియ్యపు పిండి, 2 చెంచాలు కారము, 2 చెంచాల 1/2 చెంచా ఉప్పు, 1/2 స్పూను పసుపు, 3 చెంచాలు పెసరపప్పు, 4 చెంచాలు నువ్వులు, 1 చిన్న స్పూను ఇంగువ. బియ్యం పిండికి సరిపడా సామాగ్రి అంతా కలపాలి. రెండు స్పూన్ల నూనె వేయాలి. వేడి నీళ్లు పోయడం వల్ల చెక్కగారెలు స్మూత్గా వస్తాయి. పెసరపప్పు వేయాలి. సన్నగా తరిగిన కరివేపాకు వేయాలి. కొత్తిమీర వేయాలి. తగినన్ని నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ ముద్దగా కలపాలి. చిన్న చిన్న ముద్దలుగా చేయాలి. నూనె వాడుతూ పూరి ప్రెస్లో వత్తాలి. నూనెలో వేయించాలి. నువ్వులు, పెసరపప్పు ఉపయోగిస్తున్నాం కాబట్టి స్మూత్గా ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఈ లాక్డౌన్ టైంలో పిల్లలకు పెద్దలకు మంచి స్నాక్స్గా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. థ్యాంక్ యూ, బాయ్.
చెక్కలు రెడీ ఇక తినడే ఆలస్యం మీరు కూడా చేసుకోండి బాగుంటుంది.